రాష్ట్రం రాకముందు మన రాష్ట్రం రాకముందు ఆనాడు అప్పుడున్న 10 జిల్లాల్లో మొత్తం ఉన్న మెడికల్ కాలేజీలు 5 అంటే 5 మాత్రమే ఉన్న మొత్తం మెడికల్ సీట్లు 850 మాత్రమే కానీ ఈ రోజు మన రాష్ట్రం వచ్చిన తర్వాత 65 ఏళ్లలో అప్పుడున్న పాలకులు 850 సీట్లతో 5 కాలేజీలు పెడితే మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ స్వల్ప సమయంలో 8 ఏళ్లలోనే 12 కొత్త మెడికల్ కాలేజీలు పెట్టుకున్నాం దాదాపు 2800 కొత్త మెడికల్ సీట్లను సాధించుకున్నాం రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయబోతున్నది మన ప్రభుత్వం ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే విద్యా విషయంలో విద్యా రంగం విషయంలో మన ప్రభుత్వ శ్రద్ధకి భారతదేశంలోనే మొట్టమొదటిదైన ఫారెస్ట్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది తెలంగాణ భారతదేశంలోనే మరి అత్యున్నత ప్రమాణాలు కలిగిన వ్యాపార విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం కాలోజీ నారాయణరావు గారి పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్నాం వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పివి నరసింహారావు గారి పేరు పెట్టుకున్నాం అదే విధంగా హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు వారి పేరు పెట్టుకున్నాం ఈ రకంగా మహానుభావులను గుర్తించుకోవడం గౌరవించుకోవడంతో పాటుగా కొత్త విశ్వవిద్యాలయాలు మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం కొత్తగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా ఎవరైతే పిల్లలు మేము ప్రైవేట్ రంగానికి పోయి చదువుకుంటాం ఇతర రాష్ట్రాలకు పోయి చదువుకుంటామనే వాళ్ళను అక్కడెక్కడో పోయే అవసరం లేదు మన రాష్ట్రంలోనే అవసరమైతే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పి వాటికి కూడా ఈరోజు అనుమతులు ఇచ్చుకున్నాం ఈ రకంగా విద్యారంగం విషయంలో మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం విద్య విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ వ్యవసాయం విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ సాగునీరు విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ మన నాయకుడు కేసీఆర్ గారు స్పృశించని రంగం లేదు ప్రభావితం చేయని రంగం లేదు ప్రతి రంగాన్ని కూడా ఈరోజు దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్ది తెలంగాణను దిక్సూచిగా దేశానికి తయారు చేసిన నాయకుడు కేసీఆర్ గారు నేను చెప్తే మీరు అనుకోవచ్చు మా అన్న కొద్దిగా ఎక్కువ చెప్తున్నాయని మా నాయకుడు గురించని కాదు కేసీఆర్ గారు ఇక్కడ మిషన్ భగీరథ ప్రారంభించిన తర్వాతనే మన మిషన్ భగీరథ పూర్తయిన తర్వాతనే మోడీ గారికి సోయి వచ్చింది ఓ ఇట్లా కూడా చేయొచ్చా అని ఆలోచన వచ్చి అప్పుడు హర్ ఘర్ జల్ అని చెప్పి అలా డ్రామా పెట్టి మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాల్లో నీళ్ళు ఇస్తున్నామని పోజులు కొడుతున్నారు ఎక్కడ ఇంతవరకు ఇచ్చింది లేదు పీకింది లేదు కానీ పోజులు మాత్రం మోడీ గారికి ఎట్లా కొడుతున్నారు నాకంటే బాగా మీకే తెలుసు ఎక్కడ ఇచ్చిందేం లేదు హర్ ఘర్ జల్ అంటున్నాడు కానీ హర్ ఘర్ జల్ కాదు హర్ ఘర్ మే హర్ దిల్ మే జహర్ భర్నేకి కోషిష్ కర్ రే విషం నింపే ప్రయత్నం చేస్తున్నాడు మనం ఇక్కడ రైతు బంధన్ పెట్టినాం 2016-17 మనం పెట్టినాక 3 ఏళ్ళకు సోయ వచ్చింది మోడీ గారికి అప్పుడు తెలివచ్చింది ఓహో ఇట్లా కూడా చేయొచ్చా కేసీఆర్ అంటే ఆయన ఇట్లా చేస్తాడని చెప్పి ఆయన మెల్లగా దానికి వేరే పేరు తలిగించి పిఎం కిసాన్ అని ఒక దుకాణం పెట్టి దాని ద్వారా నేనేదో పొడుస్తున్నాను దేశంలో మొత్తం ఇంతమందికి ఇస్తున్నా అంతమందికి ఇస్తున్నా అని పోజులు కొడతా ఉన్నాడు ఇది రెండే కాదు మనం ఇక్కడ మిషన్ కాకతీయ అని చేసినాం 46,000 చెరువులు ఉన్నాయి వాటిని బాగు చేయాలనే తాపత్రయంతో మనం మిషన్ కాకతీయ చేస్తూ ఉన్నాం దాన్ని కాపీ కొట్టి దానికి ఒక కొత్త పేరు పెట్టిండు అమృత్ సరోవర్ అట అమృత్ సరోవర్ అని చెప్పి దాన్ని ఏదో మళ్ళీ మేమేదో చెరువులు బాగా చేస్తున్నామని మన స్కీమ్లే కాపీ కొడతారు మననే పిలిచి అవార్డులు ఇస్తారు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ చెడతిట్టుడు తిట్టిపోతారు అట్లా ఈరోజు దేశానికే దిక్సూచిగా మన నాయకుడి నాయకత్వం మారింది నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మనం మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నాం మోడీ సహకరించినా సహకరించకపోయినా కేంద్ర ప్రభుత్వం కాళ్ళల్లో కట్టెలు పెట్టినా ఎన్నో రకాలుగా విద్యారంగంలో కూడా మనకు అన్యాయం చేసినా వాటన్నిటినీ కూడా మౌనంగా 7 ఏళ్ల నుంచి 8 ఏళ్ల నుంచి మౌనంగా ఓపికగా కొత్త రాష్ట్రం మనం అనవసరంగా లేని పంచాయతీలు పెట్టుకోవద్దని చెప్పి మనమేమో కొత్త రాష్ట్రం బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ పోదామని మనం పోతున్నాం మీ అందరికీ అర్థం కావాలి కాబట్టి చెప్తున్నాం ఈ దేశంలో మోడీ ఆయన ప్రభుత్వం యొక్క వైఖరి ఎట్లుందంటే ఆయన సవతి తల్లి ప్రేమ వివక్ష మన మీద ఎట్లుంది అంటే ఆయన ఎంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తున్నాడంటే మనం ఉరుకుతుంటే వాళ్ళకు మనసున పడతలేదు మన తలసరి ఆదాయం 124,000 ఉండే తెలంగాణ వచ్చినాడు ఇవాళ 278,000 రూపాయలైంది మన జిఎస్డిపి 5 లక్షల కోట్లుంటే ఈరోజు 11.5 లక్షల కోట్లయింది గుజరాత్ గోల్మాల్ మోడల్ దేశానికి అర్థమైపోయింది గోల్మాల్ గుజరాత్ మోడల్ ఏమి లేదు పైన పటారం లోపల ఉటారం ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టు బేకారు మోడల్ ఉత్త మోడల్ ఇదంతా బోగస్ ముచ్చట్లని దేశానికి అర్థమైంది
అర్థమైంది కాబట్టే వాళ్లకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వాళ్ళ విషయాలు బయటపడుతున్నాయి కాబట్టే తెలంగాణలో జరుగుతున్నప్పుడు ఇక్కడెందుకు జరగది అని పక్క రాష్ట్రాల్లో నిలదీస్తున్నారు కాబట్టే వాళ్ళు కొత్త కొత్త డ్రామాలు కొడుతున్నారు మన పక్కకే ఉంటది కర్ణాటక మన నారాయణపేట నియోజకవర్గం యువతలకు ఉంటది అవతలకి కర్ణాటక ఉంటది రాయచూరు ఉంటది అటు జైరాబాద్ ఉంటది నారాయణపేట ఉంటది రకరకాలుగా ఉంటాయి ఆ రాయచూరులో అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఆరు నెలల కింద ఒక మీటింగ్ అయింది రాయచూరులో మీటింగ్ అయితే ఆ బీజేపీ ఎమ్మెల్యే ఆ స్టేజ్ మీద మంత్రి ఉన్నాడు కర్ణాటక మంత్రి ఆయన ముఖం పట్టుకొని ప్రజల ముందు వందల మంది ప్రజల ముందు అడిగేసిండు పక్కన తెలంగాణలోనేమో రైతు బంద్ వస్తున్నది 24 గంటల కరెంట్ వస్తున్నది ఎవరైనా రైతు చచ్చిపోతే గుంటడు భూమి ఉంటే రైతు బీమా వస్తున్నది రైతులకు వేదికలు కడుతున్నారు రైతులను సంఘటితం చేస్తున్నారు వ్యాపారాన్ని లాభసాటిగా మారుస్తున్నారు మన కర్ణాటకలో ఏమీ కూడా లేకపాయే రిజిస్ట్రేషన్ కోతే మ్యూటేషన్ కోతే ధరణితోని లంచం లేకుండా బ్రహ్మాండంగా ఇయాల పనులైతున్నాయి మన దగ్గర ఏం లేవు అందుకే మంత్రి గారు నేను బీజేపీ ఎమ్మెల్యేనైనప్పటికీ చెప్తున్నా మీకు చాతనైతే తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మన దగ్గర చేయండి లేకపోతే లేకపోతే మా రాయచూరును తీసుకుపోయి తెలంగాణలో కలపండి అని చెప్పి ఇయాల పక్క నియోజకవర్గాలు పక్క రాష్ట్రాలు చెప్తా ఉన్నాయి ఇటు నిర్మల్ పక్కకు ముదోల్ పక్కకు నాందేడ్ ఉంటది మహారాష్ట్ర అక్కడి నుంచి 40-50 మంది సర్పంచులు వచ్చి చెప్తున్నారు అన్నా మా దగ్గర ఏది లేదు వ్యాపారం సక్కగా లేదు మా యావత్మల్ జిల్లాలో మా మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో రైతుల ఆత్మహత్యల పరంపర ఇంకా కొనసాగుతున్నది దయచేసి మమ్మల్ని కూడా కల్పకొండి అన్నా అని వాళ్ళు కూడా బతిమలాడుతారు ఇక కల్పకునుడు మన దగ్గర ఉంటేనేమో బాగుండు కానీ కల్పకునుడు మన చేతులు లేదు పైన కూర్చున్న గడ్డపైన చేతులు ఉన్నది ఆయన చేతుల మొత్తం పెట్టుకొని ఇలా నాటకాలు ఆడుతున్నాడు దేశంలో 157 మెడికల్ కాలేజీలు వచ్చినాయి నరేంద్ర మోడీ వచ్చినాక తెలంగాణకి ఎన్ని వచ్చినాయి గుండు సున్నా దేశంలో కొత్తగా నరేంద్ర మోడీ వచ్చినాక 87 నవోదయ పాఠశాలలు వచ్చినాయి తెలంగాణకి ఎన్ని వచ్చినాయి వచ్చినాయా సున్నానా గుండా దేశంలో కొత్తగా 16 ఐసర్లు వచ్చినాయి ఐసర్లు మనకెన్ని వచ్చినాయి దేశంలో కొత్తగా 7 ఐఐఎంలు వచ్చినాయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మనకెన్ని వచ్చినాయి దేశంలో కొత్తగా 5 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అవి వచ్చినాయి మనకెన్ని వచ్చినాయి గుజరాత్కేమో కోకోనట్ బోర్డు అక్కడనేమో బోర్డులు మనకేమో బోడి గుండ్లు అరగుండ్లు మనకు ఇక్కడనేమో గుండ్లు ఇక్కడనేమో గుండ్లు అక్కడ బోర్డులు ఎంత చిల్లర అంటే కొన్ని కొన్ని చూస్తే నవ్వానో ఏడవో అని అర్థం కాదు పోనీ కొట్లాడదామంటే కూడా నిజంగా ఇప్పుడు కొట్లాడదామంటే ఇదివరకు మనకు కొద్దిగా ప్రత్యర్థులు మంచిగా ఉండే ఓ చంద్రబాబు నాయుడు ఉండే ఓ రాజశేఖర రెడ్డి ఉండే వాళ్ళతో కొట్లాడినా గమ్మత్తుండే వాళ్ళు కూడా ఒక స్థాయి లీడర్లు కాబట్టి వాళ్ళతో మాట అన్నా మాట పడ్డా ఒక పద్ధతి ఉండే చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి అంటే పర్లేదు కొద్దిగా ఆంతుండే మనకు ఇప్పుడున్నారు ఇక వాళ్ళు ఈ తెలంగాణ మీరు గట్ల పెద్ద తప్పి చూస్తే ఎసొంటోళ్ళు అరే ఆగుర్రా భయ్ ఆగుర్రా ఎసొంటోళ్ళు ఉన్నారో చెప్తా ఒక్క నిమిషం కూసారు ఎసొంటోళ్ళు ఉన్నారంటే ఒక్క నిమిషం ఎసొంటోళ్ళు ఉన్నారంటే ఎసొంటి బఫూన్ గాన్లను మనకు తలిగించారంటే కొట్లాడ శాత కాదు కొట్లాడ శాత కాదు మాట్లాడ శాత కాదు ఏది శాత కాదు తెలంగాణకు ఒక రూపాయి తెచ్చే తెలివి లేదు తెలంగాణకు ఒక రూపాయి తెచ్చే తెలివి లేదు ఆఖరికి ఏంటంటే పరిస్థితి పోని సొంత పార్లమెంట్ నియోజకవర్గంలో 60 పైసా పనిచేసిన పాపన పోలేదు ఏం చేయాలి మరి అందుకే ఇలా కొత్త కొత్త మాటలు మాట్లాడుతారు చెప్తా నల్లపిల్లి కథ చెప్తావు ఎంత చిల్లర రాజకీయం అంటే కేసీఆర్ అట క్షుద్ర పూజలు చేస్తుండట నల్ల పిల్లులను ముంగడబెట్టుకొని తాంత్రిక విద్య చేస్తుండని పోనీ బిత్రోడు చెప్పినట్టు పర్వాలేదు ఆమెకి ఏమైంది కదా పెద్ద మనిషి నిర్మలమ్మ మొన్నటిదా ఒక వచ్చి రేషన్ షాప్లో ముంగడు లొల్లిపెట్టిపోయి చూడు మా మోడీ ఆడి మా మోడీ ఫోటో ఏది అని తిరిగింది నిర్మలమ్మ కూడా పాపం ఏమైందో మరి ఆమె కూడా నిర్మలమైన మనిషి ఉండి ఆగమైపోయింది ఇక వాళ్ళ కథ ఎట్లుందంటే ఒక్క నిమిషం వాళ్ళ అధ్యక్షుడు ఎసంటోళ్ళతో కొట్లాడాల్సి వస్తుందంటే మన కర్మ ఇక ఇసంటోళ్ళను మనకు తలిగించారు ఇసంటోళ్ళను మనకు తలిగించి ఇగో తెలంగాణ రాకముందు మీరందరూ ఉస్మానియాలో కాకతీయాలో పాలమూరులో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మీరందరూ వీరోచితంగా పోరాటం చేస్తున్నప్పుడు ఈ బఫూన్ గాడు ఎక్కడ నన్ను ఉన్నాడా ఏనన్న కనబడ్డా ఆనాడు ఎక్కడో తంబాకు బుక్కుకుంటా లవంగాలు తినుకుంటే తిరిగినోడు
ఇవాళ దురదృష్టం ఏంటంటే అట్లా కాదు, దురదృష్టం ఏంటంటే, కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేకపోతే ఈ దఫా తెలంగాణ ఉద్యమం లేదు, ఉద్యమం లేకపోతే ఆ ఉద్యమంలో మీ అందరూ లేకపోతే ఈసారి తెలంగాణ వచ్చుడే లేదు. మరి ఆ తెలంగాణ రాకపోతే వీని టీపీసీసీ లేదు, వాని టీబీజేపీ లేదు. ఈయన బతుకుకొచ్చిన ఒక దిక్కుమాలిన పదవే మీరు పెట్టిన భిక్ష, తెలంగాణ ప్రజలు పెట్టిన భిక్ష. ఊరు పేరు లేని అడ్రస్ లేని నాయకులు కూడా ఇవాళ వచ్చి ఇట్లాంటి లవంగాలు కూడా మన మీద మాట్లాడబట్టి ఇవాళ ఏం మాట్లాడతారు భాయ్, హోం బ్రీం బుష్ అంట. అప్పుడెప్పుడు సినిమాలలో కూడా అమరీష్ పూరి అని ఉంటుండే, ఇగో మనకిప్పుడు ఈ సంజయ్ పూరి కానీ తగిలిచిపోయినారు. గీసో గీసో అంటే పిచ్చోళ్ళతో కొట్లాడాలి, ఏం చేయాలి కర్మ.